కూడా భారతదేశానికి ప్రాణాలు అర్పించడానికి సైతం పార్టీ కోసం కృషి చేస్తూ ఎన్నో అవకాశాలు వచ్చినా కాదని భారతదేశం కోసం భారతీయత కోసం నిలబడ్డ మహోన్నతి వ్యక్తి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి, మా నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే కుంతియా గారికి, అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ఏమి ఆదేశిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కమిట్మెంట్ అడగలేదు, సేవ చేస్తానని అడిగాను. అది ఏం లేదు, పార్టీ ఏం చెప్తే చేస్తానండి. పోటీ చేయమంటే చేస్తా, వద్దంటే అది నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం, నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం. మీ పైన కొన్ని కేసులున్నాయి, మీరు చేరుతున్నారని బయట టాక్. కేసులు అంటే ప్రతిపక్షంలో చేరరు కదా సార్, అధికారంలో మీరు వస్తుందన్నారా? సంతోషం, థ్యాంక్ యూ. మాట నిజం కావాలి అన్నారు కదా, నమ్మకం ఉంది కాబట్టి పార్టీలో చేరాను. టీఆర్ఎస్ లో సీట్ అడిగారా? నేను అడగలేదు సార్, నేను అడగలేదు. పార్టీలో బాగా పనిచేస్తా సార్ అని చెప్పాను, చేయమని చెప్పారు అంటే ఆయన సజెషన్స్ ఇవ్వలేదు పెద్దవారు. నాకు ఇష్టం, నేను సినిమా రంగం అంటే నా సినిమా రంగం నా ప్రాణం. కొడుక సినిమా రంగం అంటే నాకు రాజకీయ రంగంలో ప్రజాసేవ చేయాలనిపించింది. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే నాకు, నేను వాయిస్ ప్రజల్లో తీసుకెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది, నాకు అనువుగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నాను. తెలంగాణలో నా కాంగ్రెస్ పార్టీ, నేను బేసిక్ చిన్నప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ, నా కాంగ్రెస్ అంటే గౌరవం. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు సార్? పవన్ కళ్యాణ్ నా తండ్రి లాంటి వారు, నాకు దేవుడితో సమానం. నేను మాట్లాడను, పవన్ కళ్యాణ్ గారు నా గురువు అని ఇష్టం, కానీ నా కాంగ్రెస్ పార్టీ అభిమాని. తెలియదండి, మండలా గణేష్ అని నేను మాత్రం రావటం జరిగింది. నాకు తెలియదు, నేను ఒక్కనే రావటం జరిగింది. ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, హైకమాండ్ పార్టీ అంటే నాదే సార్, పెద్దలు ఏం చెప్తుంది. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేస్తా, ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తా. మండలా గణేష్ నేను శాసనసభ్యుడిగా ప్రమాణం చేసే అవకాశం ఉందా? తప్పకుండా, అదే కా కోరిక నాకు, చేయాలనే ఆశ. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.